ఇక్కడున్న చెరుకు రైతులకి ధర ఇస్తా అన్నాడు ఇక్కడున్న చెరుకు ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పినాడు అంతేకాకుండా అవసరమైన సపోర్ట్ ప్రైస్ ధరస్ తిరిగల నిధిని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తాడు నాలుగు సంవత్సరాలైంది ఇక్కడున్న రైతులు అడుగుతున్నా షుగర్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయా ఆనాడు బాబు గారు ఉన్నప్పుడు నాలుగు ఫ్యాక్టరీలు నడిసేది ఇప్పుడు ఏకంగా ఒక్క ఫ్యాక్టరీ నడిసే పరిస్థితి రైతులకి అనేక బకాయిలు పడారు ఈ ఫ్యాక్టరీ యజమాన్యం పట్టించుకునే నాదుడే లేడు కానీ ఆనాడు మన రాముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే స్ట్రోక్ లో యాభై వేలు తక్కువ ఉన్న రుణాలు రైతులకి మాఫీ చేస్తాం జరిగింది అంతేకాకుండా రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ కూడా జరిగింది ఇంకో పక్కన మనం చూస్తే కార్మికులు ఆనాడు ఈ ఫోర్ ట్వంటీ జగన్ ఏం చెప్పినాడు కార్మికులందరికీ తక్కువ ధరతో ఇసుక ఇస్తా అన్నాడు ఇప్పుడు రాముడు పరిపాలన కన్నా ఇప్పుడు ఇసుక ధర ఐదు రెట్లు పెరిగింది ఇదంతా దొబ్బేది ఎవరు ఇదంతా దొబ్బేది ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఇంకో పక్కన చూస్తే ఈ ఫోర్ ట్వంటీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో నిలబడిందండి ఇప్పుడు ఏకంగా రైతులకు ఉన్న మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ ఫోర్ ట్వంటీ జగన్ అంటే రైతులకి ఈ మీటర్లు రితాడుగా ఫోర్ ట్వంటీ జగన్ ఈ ఎన్నికల ముందల మీకు గుర్తొచ్చిన రైతులు ఇప్పుడు గుర్తు రావట్లేదా ఎందుకు ఆనాడు నువ్వు ఇచ్చిన హామీకి వెనక్కి వెళ్తున్నావు అని ఈ సభాముఖంగా నిలదీస్తున్నా అంతేకాకుండా ఆనాడు రాముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులందరికీ సెలబ్రేషన్లు కానీ జగన్ రెడ్డి వస్తే ఉద్యోగస్తులకి డిప్రెషన్ జీతాలు మొదట తారీఖు నాడు పడని పరిస్థితి ఏకంగా పెన్షనర్లు కూడా టైంకి వాళ్ళ పెన్షన్ రాని పరిస్థితి ఈరోజు ఎంత దారుణం అంటే ఈ ఫోర్ ట్వంటీ జగన్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర డ్యామ్ కి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందండి ఈ ప్రాజెక్ట్ గాని పూర్తవుతే ఇంకా రాయలసీమకి ఒక్క చుక్క నీరు రాని పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న ఎంపీ శాసనసభ్యులు ఏనాడైనా దీనిపైన పోరాడారా ఏనాడైనా ఈ ఫోర్ ట్వంటీ జగన్ ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీశారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా అసలు రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడండి ఒక తాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా లేదు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని కోట్లు ఖర్చు పెట్టి పాటలు తయారు చేశాడే ఈ ఫోర్ ట్వంటీ జగన్ కానీ ఈ రోజు రాయలసీమకి పట్టిన శని ఈ ఫోర్ ట్వంటీ జగన్ అంతేకాదండో తొంభై శాతం హంద్ర నివా పనులు మనం పూర్తి చేశాం కేవలం పది శాతం పనులు పెండింగ్ ఉంటే అది కూడా పూర్తి చేయలేదు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్కన మనం చూస్తే ఎన్నికల ముందల ఈయన చెప్పినాడండో అందరికీ అన్ని పెంచుకుంటూ పోతాడని పాపం ప్రజలు అనుకున్నారు చంద్రన్న బీమా పెంచుతాడేమో అని పెన్షన్ పెంచుతాడేమో అని పండగలు ఇచ్చే కానుకలు పెంచుతాడేమో అని అవి పెంచలేదండి పెంచాడు వాటర్ బాటిల్ ధర పెంచాడం ఇంటి పన్ను పెంచాడు పోయి చెత్త పైన పన్ను పెంచాడం కరెంట్ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు ఆర్టీసీ ఆర్టీసీ చార్జులు పెంచాడు గ్యాస్ ధర పెంచాడు పెట్రోల్ డీజిల్ ధర పెంచాడం వంట నూనె ధర పెంచాడమ్మా చింతపండు